చెప్తా చెప్తా. ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నానన్నది మంత్రా, ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నానన్నది. ఈ ఇల్లెంటిలా ఉంది, పొద్దున వెళ్ళినప్పుడు బానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇల్లు ఇలా అయిపోయింది. అంకల్, అంకల్ అంటే ఏమైపోయారు? అంకల్ ఆంటీయా? ఈ ఫైల్ చూడు, నీకే తెలుసు. కంపెనీ డ్రైవర్ కాదు, ఈ ఇంటి డ్రైవర్. చెప్పేది జాగ్రత్తగా విను. ఇంట్లో 3 మర్డర్లు జరిగాయి, ఆ 3 వీళ్ళే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. నువ్వేమో 2 ఇయర్స్ నుంచి సీజ్ చేసిన ఇంట్లో చనిపోయిన వాళ్ళతో ఉంటున్నానంట, ఎలా నమ్మాలి? లగేజ్, నా రూమ్లో లగేజ్ ఉంది. షాపింగ్కి వెళ్ళి ఇది మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇంకా చూపిస్తా, నా సర్టిఫికెట్స్ అన్ని దీనిలో ఉన్నాయి సార్. ఈ ఇల్లు, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది సార్. నేను కింద ఉంటాను, మీరు వచ్చేయండి సార్. రే ఆగ్ర, చచ్చిన ఆగం, ఆడితో చస్తా. ఇంట్లో ఫోన్లు పంచాయో. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఈ దయ్యాల కొంపల పడి చావటమేనా? అసలే సీజన్ ఇల్లు, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి. ఎలాగోలా ఈ డోర్ నుంచి బయటపడదాం అనుకుంటే ఇప్పుడు ఇది కూడా. అంటే మనం ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ఛాన్సే లేదా? అయ్యో ఇప్పుడు ఎలా? అలా అనుకో, ఈ ఇంట్లో అన్ని వైపులా వెతుకుదాం, మనం బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది.